సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడైతే మనం పబ్లిక్ టాక్ చేయడానికి వచ్చాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు సార్? నా పేరు మహేష్ అండి. మహేష్, ఓకే మహేష్ గారు చెప్పండి, ఇక్కడ సనత్ నగర్ లో అయితే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ, ఎవరు? టిఆర్ఎస్ పార్టీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వస్తున్నారు. డెఫినెట్ గా ఆయనే వస్తారని మళ్ళీ నమ్ముతున్నారా? డెఫినెట్ గా. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారనుకుంటున్నారు ఈసారి కోటర్ని ఇలిమ? వీళ్ళందరూ కూడా బీజేపీ కూడా గట్టి ప్రత్యర్థులే ఉన్నారు. శశిధర్ రెడ్డి బీజేపీ, సో కోటర్ని ఇలిమ ఎవరు అంటే తలసాని ఏనా మళ్ళీ? అంటే ఆల్రెడీ ఇంత డెవలప్మెంట్ చూస్తున్నాం కాబట్టి, అంటే 50 ఇయర్స్ ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంత డెవలప్మెంట్ మనం చూడలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలకి ఇంత డెవలప్మెంట్ అయింది. మన ఈ సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీలో అయితే చెప్పొద్దు అసలు ఎంత డెవలప్మెంట్ అంటే. కాని పనులు అనేది చేయి చూపించింది ఎవరు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఇంకొకటి చెప్పండి సార్, మళ్ళీ సీఎం ఎవరైతే? కేసీఆర్. ఇక్కడ మళ్ళీ మీరు అదే డౌట్ అడుగుతున్నారు. ఇంత డెవలప్మెంట్ చూసినాక ప్రజలు కార్కే గుద్దుతారు, కానీ ఇక వేరే ఏ వచ్చినా కూడా కార్కే వెళ్ళిపోయినట్టే అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, మీ పేరు? వనం శ్రీనివాసమ్మ, బల్కంపేట నివాసి, సనందర్ కాన్స్టిట్యూన్సీ. మాది స్వామి చెప్పండి, ఈసారి యాక్చువల్గా మీరు మాల్లో కూడా ఉన్నారు, సో మీ మాటే వేదం అవ్వచ్చు. చెప్పండి, ఎవరు వస్తారు అనుకుంటున్నారు సనత్ నగర్ లో? 100% తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారు. అతను బడుగు బలిగిన వారు ఆశా జ్యోతి. ఇక్కడ సనందర్ నియోజకవర్గం అతను చేసినంత డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ కానీ చేయలేదు. ఈసారి హ్యాట్రిక్ కొడుతుంది, గ్యారెంటీ. అంటే మరి ఈసారి కొంచెం ప్రత్యర్థుల పోటీ అయితే గట్టిగానే ఉంది కదా? సో ప్రత్యర్థులే కనబడతలేరమ్మా. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి గల్లీలలో ఏ ప్రత్యర్థి కనబడుతుండు. ఎక్కడ కోటానీలిమ కాంగ్రెస్ పని కనబడతలేదు. ఏదో మీరు ప్రచారం చేసుకుంటారు కానీ కోటానీలిమ లేదు, వేరే పాట. ఆమె మా స్థానికులే కాదు, ఆమెను ఎవరు గుర్తుపట్టరు ఇక్కడ. తలసాని గారు నిరంతరం ప్రజలలో ఉంటాడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఆయన ప్రజల మనిషి కాబట్టి ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు. అయితే సీఎం ఎవరంటారు మళ్ళీ? మళ్ళీ కేసీఆర్ గారే. ఈసారి తలసాని గారు ఈ తెలంగాణ టాప్లో 5 మంది ఎవరైతే గెలుస్తారో అందులో 100% మెజార్టీతో తలసాని గారు ఉంటారని మేమందరం హర్షం వ్యక్తం. సీఎం అయితే కేసీఆర్ గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. పేరు సార్? శంకు అమ్మ నా పేరు. ఓకే చెప్పండి, ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈ సనత్ నగర్ గురించి ముందు చెప్పండి, ఇక్కడ ఎవరు వస్తారు? సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీలో సినానన్ మించిన లీడర్ లేడు. సినానా 100% మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎందుకు అందరూ ఒకేసారి అంటే తలసాని శ్రీనివాస్ గారు పేరే చెప్తున్నారు, ఏంటి చూసి అసలు ఎందుకు ఆయన వస్తారని ఇంత నమ్మకం ప్రజలకు మీకు? అంటే ఎప్పుడు ప్రజల్లో కనిపిస్తాడు, అంత డెవలప్మెంట్ చేసిండు. ఇంతకుముందు ఉన్న లీడర్లు ఎవరు కనిపించేటోళ్ళు కాదు. సినానా కాదు, మంచి గుడ్ విల్ వచ్చింది. అందుకని ఎక్కడ మేమని కాదు, ఎవరిని అడిగినా కానీ సినానా పేరే చెప్తారు. అంతా వన్ సైడ్ ఉంది ఇక్కడ సనందర్ కాన్సెప్ట్ మొత్తం. మరి అంటే కాంగ్రెస్ అన్ని వరాలు ఇస్తోంది కదా? కాంగ్రెస్ వరాలు ఇప్పుడు హామీలు ఇస్తుంది, కానీ గతంలో చేసినప్పుడు ఏం చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, ఏం చేయలేదు. అయితే ఒక్క మాటలో చెప్పండి, సీఎం ఎవరు? సీఎం కేసీఆర్ గారు వేస్తారు. మళ్ళీ కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ కంపల్సరీ కొడతారు. అంతటా ప్రతి కాన్సెన్స్లో కూడా టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. మంచి డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్, మంచి పథకాలు ఇచ్చిండు. ప్రజలు ఉదయాలా ఉన్నాడు కేసీఆర్ సార్ ఉన్నాడు, మా సనందర్ కాన్సెన్సీలో సీనన్న ఉన్నాడు. ఓకే, నీ పేరు? నీ పేరు? నా పేరు వీరేంద్ర. వీరేంద్ర, ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, అయితే నీకు పాలిటిక్స్ గురించి ఐడియా ఉందా? నీకు ఓటు హక్కు ఉందా? ఉంది, ఇది నా ఫస్ట్ ఓటు హక్కు. ఓ, నీ ఫస్ట్ ఓట్ ఎవరికి వేయబోతున్నావు నువ్వు? సనత్ నగర్ లోనేనా? సనత్ నగర్ లోనే. ఓకే, ఎవరికి వేయబోతున్నావు? మన తలసాని శ్రీనివాస యాదవ్ గారికి. అవునా? ఎందుకు? అతను చేసిన డెవలప్మెంట్ కానీ, మీరు ఇక్కడ రోడ్స్ చూస్తుర్రు, వైకుంఠ ధామాలు కానీ, అద్భుతమైన మనకు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ, నీకు పార్క్స్ కానీ, మంత్రివర్యులు చాలా మంచి వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి మా ఓటే ఫస్ట్ ఓటు వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. అయితే నీ ఫస్ట్ ఓటు తలసాని గారికి వెళ్తుంది అన్నమాట. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? సీఎం ఎవరు? సీఎం కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మించిన వాళ్ళు లేరు రాజకీయంలో. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? ఎలా అంటే, ఇప్పుడు మీరు చూస్తారు గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం ఎంత చేస్తుందో. నాకు ఉన్న అవగాహన మేరకు ఈ సీఎం కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసేవారు లేరు. అంతే, ఇప్పుడు కేటీఆర్ గారు చేసే ఐటీ వర్క్ కానీ, కేటీఆర్ గారు చేసే డెవలప్మెంట్ కానీ, కేటీఆర్ గారిని తట్టుకునే శక్తి మనకి వేరే పార్టీస్లో ఎవరు లేరు. ఓకే రైట్. అయితే మళ్ళీ సీఎం, మీ పేరు?
నా పేరు మధుసూదన్ అమ్మ. ఓకే మధుసూదన్ గారు సనత్ నగర్ లో ఇక్కడ ఇటు తిరిగి అటు తిరిగి సనత్ నగర్ లో ఎన్ని ఏళ్లుగా ఉంటున్నారు? సనత్ నగర్ లో గత 15 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను అమ్మ. ఓకే ఈసారి ఎవరు వస్తారు అంటారు సనత్ నగర్ లో? ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారు. ఓకే ఎందుకంటారు మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి? అందరూ జనం కొత్తదనం కోరుకోవట్లేదా? గతంలో 50 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ చూసినాం కదా, కాంగ్రెస్ నుంచి మన ముఖ్యమంత్రి గారు తనయుడు ఇక్కడ నుంచి సనందంగా నుంచి ఎలక్ట్ అయ్యిండు. ఆయన ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ కనబడ్డాడు అంటే మళ్ళీ ఎలక్షన్ చూస్తేనే కనబడ్డాడు. ఇక్కడ రోడ్స్ కానీ, లైట్స్ కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ, నాలాలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది కాబట్టి మేము ఎక్కడ చూసినా డెవలప్మెంట్ వైపు. సార్ కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇమ్మని అడుగుతోంది కదా, మరి జనం ఏమైనా ఇస్తారంటారా? 50 ఏళ్ళ నుంచి ఛాన్స్ ఇచ్చారు కదండి, 50 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఛాన్స్ అంటే ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి వాళ్ళకి పవర్ లేదు. కావాలంటే ఇప్పుడు గత సంవత్సరానికి ఒక సీఎం చేంజ్ అవుతారు అక్కడ, మళ్ళీ 5 ఏళ్ళు కరెక్ట్ పరిపాలన చేస్తారన్న గ్యారంటీ కూడా పబ్లిక్ మాకు ఎవరికి లేదమ్మ. మరి సీఎం ఎవరంటారు? మళ్ళీ తప్పకుండా కేసీఆర్ గారే అవుతారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? సర్దార్ దౌలత్ సింగ్. ఓకే సనత్ నగర్ లో ఎవరు వస్తారు? సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ డెఫినెట్గా 100%గా వస్తాడు, నో డౌట్. ఎందుకంటే ఆయన చాలా పని, చాలా పని, ఎవరికంటే సహకారం ఇచ్చిండు. ఏం కావాలి? రోడ్ కావాలి, రోడ్. మా సిక్లలోకి పార్కింగ్ కావాలంటే పార్కింగ్ ఇచ్చిండు. అంత పెద్ద మనిషి ఈ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే నాకు ఏం అబ్జెక్షన్ లేదు. కాంగ్రెస్ని సెక్యులర్ పార్టీ అంటున్నారు కదా, అంటే కాంగ్రెస్ వస్తే ముస్లింస్కి కూడా బాగుంటుంది అని మీరేమంటారు? ముస్లింస్కి ఈయననే ఎంత చేస్తున్నాడు, కాంగ్రెస్ ఇంత జమానాలో 50 ఇయర్స్ 60 ఇయర్స్ దాకా వాళ్ళు ప్రపంచంగా చేసిండ్రు. రాజధాని కరే కుచ్ కరే ముసల్మానకు కుచ్ బి నీ కరే, ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఓన్లీ ఓట్ బ్యాంక్ కుచ్ బి నీ కరే. కేసీఆర్ సాహబ్ క్యా కర్ రే, కితనే స్కీమా హై దేఖో, షాదీ స్కీమ్ కితనా బడీ కామ్ హై వో. ఔరత్ బచ్చి కి షాదీ జబ్ హోతీ తో 1 లాఖ్ రూపాయ ఉన్నది దే రే, క్యా మామూలీ బాత్ హై, యే గవర్నమెంట్ ది అభీ తక్ నహీ ది. సీఎం అయితే మళ్ళీ ఎవరు? కేసీఆర్ 100%. సనత్ నగర్ మే కౌన్ ఆతా హై, ఇక్కడ ఎవరు వస్తారు సనత్ నగర్ లో? హమారి భాయి హై తల్సాని సాహబ్. తల్సాని శ్రీనివాస్ బట్టల దుకాణం కొని ది హోల్సేల్. మా ఫ్రెండ్. ఓకే సీఎం కౌన్ హై, సీఎం ఎవరు వస్తారు? కేసీఆర్ సాహబ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి. ఓకే శ్రీధర్ ఎక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ ఎస్ఆర్ నగర్, మేము గుంటూరు నుంచి 40 ఇయర్స్ అయింది వచ్చి. అదండి. అయితే ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్డ్ అన్నమాట? సెటిల్డ్ అయ్యామండి. సరే సెటిలర్స్ ఓట్లు ఈసారి ఎక్కడో ఎవరికి వేయబోతున్నారు? మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అండి. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అని ఇంతమంది చెప్తున్నారు, ఏంటి అసలు? చాలా అభివృద్ధి చేశారండి ఆయన, 40 పడకల గదులు, రోడ్లు, సీసీ రోడ్లు చాలా డెవలప్ చేశారు. ఆయన ఎలక్షన్స్ అనే కాదండి, ముందు నుంచి ఆయన సేవ చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తున్నారండి. అది ఎందుకంటే ఆయన అంటే అభిమానం మాకు. అంటే మరి ఇప్పుడు చాలా అన్ని పార్టీలు కూడా పోటా పోటీగా ఒకటికొకటి ఇస్తున్నాము, మేము ఇంకా డెవలప్ చేస్తాము అంటున్నారు కదా, ఎవరు నిర్ణయం మార్చుకోవట్లేదు? లేదు, అందరూ వాళ్ళు చెప్తున్నారండి కానీ వాళ్ళు నిలబడరండి. సార్ ఏంటంటే ముందు నుంచి 5 ఇయర్స్లో ఇప్పుడు వస్తున్నామని కాదు, ముందు నుంచి ఆయన ప్రజాసేవలోనే ఉన్నారు. సీఎం ఎవరైతే? అది మన కేసీఆర్ గారు అండి 100%. ఓకే రైట్, థ్యాంక్ యూ. సనత్ నగర్ టీఆర్ఎస్ ఆతా. ఫిర్ సీఎం కౌన్ హై? సీఎం హమారే కేసీఆర్ సాహబ్ ఆతే. హా కేసీఆర్. క్యూ ఫిర్ కేసీఆర్? కామ్ అచ్చా హై ఉన్కా, కామ్ అచ్చా హై, వర్క్ అచ్చా హై. ఆప్కొ డబల్ బెడ్రూమ్ సబ్ మిలా పెన్షన్? అభి తో మేరే కో కుచ్ మిలా నే, నెక్స్ట్ కోషిష్ కరూంగా. ఓకే ఫిర్ బి సీఎం కేసీఆర్? హా కేసీఆర్ ఆనా. ఓకే థ్యాంక్ యూ.